దరిపల్లి జానకి రామయ్య గారు వనజీవి రామయ్యగా ఎలా మారారు ఎందుకు మారారు నా పేరు దరిపల్లి రామయ్య ఖమ్మం మండలం రెడ్డిపల్లె గ్రామం మా నాన్నగారి పేరు దరిపల్లి రామయ్య మా అమ్మ పేరు దరిపెల్లి పుల్లమ్మ మా తాత పేరు నాగయ్య దరిపల్లి రామయ్య వనజీవిగా ఎలా మారారు అంటే జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలే నాకు మొక్కలంటే చిన్నప్పటి సంధి ఇష్టం చిన్నప్పుడే ఊహ తెలవనప్పుడు అగ్గి మలేసిన అగ్గి పుల్లలు అగ్గి పిల్లలు ఎందుకంటే అగ్గిపెట్టెల కోసం కాదు సంపాదన కోసం కాదు పిల్లలందరూ కింది డబ్బాలు దారం కట్టుకొని రైలు తయారు చేసుకొని గుంజుకునేది జగ్బగ్ అని వచ్చేది జక్ జగ్గు కర్రా అని పాఠం కూడా ఉంది పాఠ్యాంశంలో అయితే మరింత రైలు కావాలంటే మరిన్ని అగ్గిపెట్టేవి అడి నుంచి వస్తాయి అనా ఒక్కొక్కటి అగ్గిపెట్టేవి అన్ని చిల్లి కాన్లు గుర్రం గుర్తుండేది మా అమ్మగారు చెట్ల పాదులు పెడతా ఉంటే నేను చూసిన బీరెత్తులు స్వరెత్తులు బెండెత్తులు గోకరెత్తులు మా కుండలు కాల్చే కాడ పెరట్లు ఊహో ఏదైనా వస్తువు కావాలంటే ఇట్లా మొల వేసుకుంటే కాయలు కాసేది బీరకాయలు కంపకు బారి పసుపు రంగు పూలు పూసి అన్ని తొండల్లో కాయలు కాస్తే ఊహో దొంగతనం నుంచి అంటే పోతే పిల్లగాళ్ళందరూ జట్టు కట్టి బయటనే బూట్లో పెడితే ఎత్తకొత్తారు పొలంలో కంపలు బారేస్తారు అగ్గి పెట్టెలు కావాలి అట్లా దొంగతనం చేయొద్దు కోతలు కొట్టినట్టు కొడతారు వెళ్ళే పోతే దొంగతనం చేయొద్దు మల వేసుకోవాలి మా అమ్మ బీరకాయలు కాపీ కదా బెండకాయలు ఇవి నీరుడు కాసిన బీరకాయ చూడులో పెడితే కత్తి పెడుతున్న కోసి కిందకు గుద్దితే బేరెత్తలు రాళ్ళతానే కడుపల నుంచి సీతపల కాయ తిన్నా కడుపులు వెళ్తాయి బొప్పాయి కాకపోతే కడుపుల గింజలు వెళ్తాయి నల్ల అన్నీ మొత్తాయి అనుకొని ఈ ఆగ్య కూడా కడుపులు ఉంటాయిగా ఇట్టంటూ నేను అది పండు అనుకున్నా అది ఇతనాలే అనుకున్నా మొలైతే రామయ్య ఏదిరా అగ్గిపేట పొద్దున్నే అనాబడి తెచ్చానంటే అమ్మ అగ్గి పొలలు మొలైసినా మనకు అగ్గిపేట కాస్త అని సంతోషంగా చెప్తే అట్లా కాదు నాయన ఈ అగ్గి కట్టె పొల్లలు ఉన్నది మందు ఈ మొల ఉన్నది ఆ సబ్జెక్ట్ అట్టపోయింది మా హెడ్ మాస్టర్ గారు తోట పని చేయించేది నేను ఐదో తరగతి చదివిన సాయంత్రం హిందీ లెక్కలు చెప్పినాక మేము బొంగలతో నీళ్లు పోతా ఉంటే చెట్లకి ఆడపిల్లలు కలుబ్బించేది అది తోట పని అలవాటైంది అప్పటినే అనుకున్నాం పెద్ద రావి చెట్టు ఉంది రావి చెట్టు కింద పది కుంటల భూమి ఉంది ఆడుకోవటానికి ఒకే పొంది పిల్లలు ఆడుకుంటారు అల్లుడు బంతి ఇల్లుడు బంతి కూతురు కూతురి ఆడపిల్లలు మగపిల్లలు కబడ్డీ ఆడుకుంటారు ఇంత స్థలం వస్తాగానే పోతుంది ఆడుకోవటానికి ఇల్లు కూడా చెట్లు వేస్తే బాగా అనిపించింది పాఠశాల దాంట్లో మా సారు లేత బెండకాయలు తినుకుంటా పని పనిచేపించేది తర్వాత మేమందరం గిన్నె పండ్లకు పోయేది రెండోరికాడ సారు వచ్చేవరికి గిన్నె పండుగలు ఏర్కొని వద్ద వద్దాయి అనేవరికి చెట్టు మీద ఉన్నాడు పెద్ద అయినా ఐదో తరగతి అయినా ఆలో ఏడతాను వాళ్ళ జీత కాడొచ్చి దిగు అంటే వాడు చెట్టు మీద ఉండు వీడి చెట్టు కిందనే ఉండు వాడు దిగిన దాకా ఉండేవరికి ఆకలి అయిపోయేవరికి రెండు పిల్లలు అయిపోయినాయి రెండు బొచ్చలంటే గిన్నె పండు తీసపోతే మా సారు మెచ్చుకుంటాడు అనుకుంటే పాఠం యాజ్ చేయకపోతే ఈత పెత్తంతో నెట్ట కొట్టేవాడు అరిచేతిలో రోలగర్రతో నెట్ట కొట్టిండ ఆయనకే దండం పెడతాను కుట్టిన సారి మీరు ఇట్లా పోవద్దు దొంగతనంగా పండ్లకి మీరు ఇలాంటి చెట్టు వేసుకోండి అనడు తర్వాత దోరీటి గడి దూకి బోర్డు మేల పోయినారు పోతే ఆ సేపు చింది బొట్టుకొని కట్టిండు జ్వరవారు వచ్చినాక కూలి పెడతామంటారు అంటే ఆడ పెసలు ఎండబోతే తింటే దున్నపో అసలే దొంగతనం చేసి పెసలు తింటాను అని జొరసాన్ని గోడ దిగిపోయి తోక మల్లెలే బోర్డు మల్లెలు ఆ కథ అట్టబోయింది ఇక మళ్ళీ పోలీస్ పటేలకి మామిడి తోట ఉండేది అల్లకపోతే చెట్లకి రాళ్ళు వేయకండి కింద ఏరికొండ అన్నాడు ఆ సారం పిల్లలు అన్నాడు ఏమో పోరగాలంటే ఎవరో ఒకళ్ళు రాయేసేది పది మంది కాడ నేను నేల చూపులే చూస్తాను నేల చూపులే చూస్తాను కింద పిందిలు రాలేదు ఆయన వచ్చేవరికి గింతడమే ఉండు అరే కొడతడా కొడితే కొట్టని నేను దొంగలే ఎందుకు గలవాలి నీ చెట్టుకు రాయలేదు అనే ధైర్యం నాకు ఎవరికైనా అంతే నిజాయితే ధైర్యం ఉండేవరికి ఆయన నన్ను కొట్టలేదు ఆయనకి నాకు స్నేహం ఏర్పడి ఎండాకాలం కూడా పోతే ఆ రెండు పండ్లు ఇచ్చేది పండ్లు ఎరకొతే తిన్న తర్వాత టెంకె పారాయకు చెట్టు మొదటి ఏమని అన్ని దాచేది ఏంది ఆ అమ్మాయి తింటుకాడ బురద లేతే జాలేట్లేదు ఈ గలవాలి అని లేకపోతే పెంటకాడమే భార్య చేస్తుంది అంటే ఆ టెంకీలన్నీ పోగు చేసి మమ్మల్ని మా కుమ్మరవాణి కాడుకు వచ్చి కుమ్మరాల కాడ పగిలిపోయిన బొచ్చలు బియ్యం గాలి తోట్లు కూర కంచులు అంచుడిపోయినాయి కొనవు వాటి కింద రంధ్రం పెట్టి పుట్టమన్ను పోసి మొక్కలు మొలిపించి ఇంకొక కాడ ఎత్త అంటే చూసిన ఓహో అమ్మ పెట్టే చెట్ల పాదులు ఒక సంవత్సరం కాపు కొత్తనే మళ్ళీ పెట్టాలి అయితే మా అమ్మమ్మగా మా తాతయ్య మా అమ్మ తల్లిదండ్రికి మామిడి చెట్టు ఉంది ముంత మామిడి ఊట పొలం కాడ మాకు మామిడికాయలు పంపించేది గుండ్రగుంట ముంత మామిడి అంటే వాళ్ళు పంపిస్తే మనం తినటం ఏంది మనకెందుకు ఉండకూడదు చెట్టాను దొరవరికే బొడ్డు మల్లె చెట్టు ఉంది వాళ్ళు ఎంత కష్టపడి చాదుకున్నారు మనం ఎందుకు వేసుకోకూడదు పటేలకే గిన్నె చెట్టు ఉంది తివిరెడ్డి బసిరెడ్డి గారు వారికే మనకెందుకు ఉండకూడదు ఇవన్నీ అంటే దొరవరికే ఉంటుందా పటేల్కి ఉంటుందా పట్టువారికి ఏముంటుందా అంటే నిన్ను కమ్యూనిస్ట్ అనుకొచ్చా అన్నాడు ఒక ఆయన విలేకర్ గారు కమ్యూనిస్టో జర్నలిస్టో కానీ నేను నిజ నిష్టి అన్నాను మొక్క కాయలు కాస్తాయి నీడనిస్తుంది అనేది నిజం అన్న అట్లా నాలో అణగారి ఉన్న ఈ వన సంరక్షణ ఎడిపోయినా జిందలు చల్లుకుంట పోయేది వ్యకసాయం చేసుకునేది వయసు అప్పుడు వయసు సినిమాలు చూసేది బాగా తర్వాత ఇట్లా తిరుగుతుంటే అణగారి ఉన్నదని పిల్లలు జంజాటం అట్లా ఉన్నది ఈ అనగా నీళ్ళు లేక ఎండి ఎండి ఉన్న లాగా అట్టున్నది ఉన్నదాన్ని నాకు ఎగసాయం చేస్తుంటే కాలు ఇరిగింది సాక సాగర కాలంలో బండి పడి వనజీవి కావటానికి ఇదే కారణం ధరిపల్లి రామయ్య వనజీవి మారటానికి ఇదే ఇప్పుడు చెప్పేది అనగారు ఉన్నదాన్ని ఈ నీళ్ళు పోతే చెట్టు పెరిగినట్టుగా ఎండిపోయే చెట్టులాగా ఈ ఏడు ఎకరాలు జమలు చోటేసిన నీ ఎగసాయం చేయలే నేను కాలు ఇరిగింది కదా బండి కొట్టకపోతుంది ఎల్లెలకలా బోర్ల పడుతుంది వరదకి గిర్రలు ఈ శాల నుంచి మంగళగూడ నుంచి కూలిపోయేది గుట్టకి పని వాళ్ళని రోజు తిడతనే ఉండేది అసలు వాళ్ళు తీయ వాళ్ళే తీసిరను కూ అంటే తిట్టడం అంటే బూతులు తిట్టను మీరు ఇంత టిఫిన్లో అన్నం వేసుకొని ఎందుకు పోతాను రయ్యా పెండ్ల పిల్లలు వదిలిపెట్టి నేను చేంజ్ చేసుకున్న మీరు తింటే నేను అట్ట బతుకుతున్నాను అన్న ఒక టీచర్ గన ఉపాధ్యాయుడికి అట్ట చెప్తున్నా అట్ట చెప్పిన అందుకనే వాళ్ళు తీసి తీసినాక ఒక జ్ఞానోదయం కలిగింది హాస్పిటల్లో వైద్యం పొందిన మూడు నెలలకు కాలు ఇరిగింది మనిషికి మనిషి అండ నా చాల నుంచి పోతుంటే నేను తిట్టునోళ్ళే నన్ను తీసిర్రు మానవ జాతికి బనికి వచ్చే పని చేయాలనేది పడుతున్నావు అయితే ధర్మపుత్రులు చేయించడం ధర్మాస్పత్రులు కట్టించలేము అన్న సంతర్పణలు పెట్టలేము పాకాళ్ళ చెరువు ప్రతాప ప్రతాపరుద్దులాగా అశోక చక్రవర్తి లాగా చెట్టు నాటితానని పుట్టినా అశోక చక్రవర్తి గుర్తొచ్చాం భద్రాద్రి రాముడికే గుళ్ళు కట్టించి రామదాసు బందీకానబడు మూడు దారులు కలిసే కూడా ఒక చెట్టు నాటితే ఏ బందీకానబడనని మొక్కలు నాడుతాను అయితే ఏడు ఒక బర్రె ఉంటే దాని దంటకి ఇంకొక బర్రెను కొని రెండు బర్రని మా ఆమె ఇళ్ళ మేపుకొని వచ్చేది మా ఇంటి అమ్మ చాకలా ఉంటే ఆయనకు బర్రె తోడే ఉంటే ఇల్లు వచ్చి ఆ చిన్నమ్మ పెద్దమ్మ అనుకుంటే మేపుకునేది పాలు పోసిన తర్వాత మా కుటుంబ సభ్యులు ఆ టోలు పెట్టేది ఏం పని చెప్పరు చిన్న పిల్లగాళ్ళు చిన్న చిన్నోళ్ళే ఇదంతా ఇరవై ఏళ్ళ తాళ్ళు ఉన్న ఇట్టని ఉంటే ఆ తాటాకులు అమ్ముకునేది తాటాకులు అమ్ముకునేది పాలు సైకిల్ మీద పెడితే వాడికలు పోసి సినిమాలు బాగా చూసేటప్పుడు వ్యవసాయం చేసేది కదా ఒక సినిమా పాట చూసినా అట్ట పంట కష్టమంతా పోయేది అనమాట ఉత్సాహం వచ్చేది అయితే నేను చూడని సినిమా ఆడకూడదు కమ్మలు ఆరు ఆళ్ళు ఉంటాయి చూసిందంటే మళ్ళీ చూడను కొంతమంది ఐదారు సార్లు పంచాయ ఏముందో నాకు తెలవదు అన్నీ చూసిన సినిమాలే అసలు పగులు మ్యాట్ని చూసి సమయం హృధా చేసే బదులు రోజొక పాఠశాలలో మొక్క ఎత్త పద్ధతిగా అనిపించింది నేను బైసీ బావులు ఇప్పించలేను ఇందరం మిల్లు ఇప్పించలేను కరెంటు మోటార్లు ఇప్పించలేను ఆయిల్ ఇంజన్లు ఇప్పించలేను ప్రభుత్వ పథకాల్లో చెట్ల పథకం ఒకటి ఊకనే సోషల్ ఫారెస్ట్లో మొక్కలు ఎత్తరు నేను ఊకనే బళ్లల్లో గుళ్ళల్లో వేస్తానని పోయి ఏస్తాను వేసే వరికి హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో దొంగల దోపిడి అందరు లచ్చాలు అడుగుతారు అన్నారు మమ్మల్ని ఎవరు రూపాయి అడగలేదు ఈ హాస్పిటల్ రుణం ఎలా తీర్చుకోవాలని హాస్పిటల్లో పోయిన వేయటానికి పోతే ఆయన పేరు పెద్ద డాక్టరు ఆ పెద్ద డాక్టర్ అని అడుగా నా నెత్తినేయనుడు ఇటుకే గారు ఇటుకే గారు బట్టతలకా పొట్టిగా ఉంటాడు వామన మూర్తి నన్ను ఎత్త అనుడు రెండో అంత సెక్కుంటా మళ్ళీ కిందకి దిగొచ్చి మూడు మెట్లు అగో అగో అది కలెక్టర్ ఆఫీసు అడవి నీ కష్టం ఫలించాలి అంటే ఆయన దక్కుతాయి మొక్కలు ఈడ ఉన్నది మనుషులు కాదు భూతాలు చెట్లు దక్కవనడు అరే జనం ఉంటారు నీడ ఉంటుందని అని అనుకుంటే నీ పెద్ద మర్చి సరేలే పెట్టకుండా పెట్టే ఇల్లు చూపించడని పెట్టి పెట్టిపోయినాం కలెక్టర్ ఆఫీస్ అంటే నాకు తెలవదు కట్టుకొని పోయాం పోయి మొక్కలు ఎత్తాయా మొక్కలేటానికి వచ్చాను నన్ను ఏమీ అడగలే చేసిన చేసినాక లక్ష్మీపార్థ సారథి అజయ్ ప్రకాష్ సాహ్ని గారు ఉన్నారు కలెక్టర్ చేసినాక కాగితం రాసి ఇచ్చారు ఆడి నుంచి జిల్లా పరిషత్తు పోయిన పక్కనే ఉంది ఖమ్మంలో ఆడిపోయి వేస్తా అంటే చేకూరు కాశయ్య గారు జిల్లా పరిషత్ చైర్మన్ తెలుగుదేశం ఎవరు నువ్వు ఏంటి నా తలకాయ తినడు ఎందుకు వేస్తానో మొక్కలు నాకు భయమే ఇడు బొమ్మ పెట్టడానికి వచ్చి రా అనుకుంటారా నీ పోలీస్ స్టేషన్లలో పోలేవు వాళ్ళు నమ్మరు అని కూడా నమ్మరు వినరయ్య అయితే ఎందుకు వచ్చినట్టు నాకు అయింది ఏంటి అట్లా అడుగుతాను ఆయా నేను ఒక రైతుని గుర్రజాడప్పారావు గారి కవితలు అంటే నాకు ఇష్టం నాకు ఇరిగింది దేశమని ప్రేమించమన్నా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు సొంత లాభం కొంతమానే పొరుగు వారికి తోడుపడవనడు అందుకనే మొక్కలు నాటుతానంటే శాంతించి శాంతించి నీకు భవిష్యత్తులో బరిపోతుంది ఏడేసినా కాగితం రాపించుకోవాలని చెప్పి ఉండు సర్టిఫికేట్ రాయించుకోండు సర్టిఫికేట్ అంటే నాకు తెలియదు ఇగో అదా ఏందో కాగితం రాసిర కలెక్టర్ ఆఫీస్ అంటే లెటర్ ప్లాడ్ మీద స్టాంప్ వేసి ఇచ్చారు ఓ ఇది మంచిగా దాచుకో కాగితం కాదు అని ఆయన కూడా ఒకటి రాసించాడు ఏంటి పెద్ద మనిషి ఇంత గొప్పగా చెప్పిండి దీని కథ ఏందో చూడాలని సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓకి చూపించాను సురేష్ చంద్ర గారు ఆ రెండు వేల మొక్కలు రాపించుకుంటాం ఒకేసారి తీసుకొచ్చి బళ్ళల్లో గుళ్ళ చూపితే ఇలాంటివి ఎన్ని ఉన్నాయి రామయ్య అని అయ్యా ఈ రెండే ఇప్పటికీ నలభై పాఠశాలల్లో వేసిన దేవుడి గుళ్ళల్లో కాకతయ్య నేర్ సిటీలో చేసిన సుగ్గలూరు చోటకాడ శివాలయంలో చేసిన మారేడు మొక్కలు అంటే అవన్నీ తెచ్చుకోనోడు సర్టిఫికెట్లు ఇట్టా మళ్ళీ ఎవడెవరు తిరుగుతూ బడి బడి నాకు వేస్ట్గా తిరగబుద్ధి దేవుణ్ణే చూడండి క్యూలో నిలబడి ఆ దేవాలయ ప్రాంగణం మొక్కేసి వస్తాం అట్ట నా తత్వం అది ఏముంది దేవుని చూస్తే సెలని శిల్పం చేయడం ఒక మంచి పని చేయటమే దైవ పూజగా భావిస్తా అని ఎట్ట అంటే మరి ఆయన మాట లెక్క చేయకపోతే నన్ను పెడచూపు చూస్తాం నా మాట లెక్కతే అని వారం రోజులకు ఒక ఆలోచన వచ్చింది మరి వాళ్ళకి చాలా పని ఉంటుంది పంతుళ్ళకి మనం బోగనే రాసిస్తారా అయ్యా సాగు వేయటానికి వచ్చిన లీవులు క్యా చేస్తా అని మళ్ళీ మొక్కలు చేస్తా పోయి కాడ మొక్కలు వేసిన నేనేస్తా సాగు అసలు మొక్క బతకాలన్న సొంత వేసుకున్నట్టు వేస్తాం అయితే వేసిన వేసే ఊరికి అందరు సడ్ ఆగస్టు పదిహేనుకి ఆయన చెప్పిండు ఆగస్ట్ అయిపోయాక జనవరి ఇరవై ఆరు కల్లా నూట నలభై పాఠశాలలు అని అవన్నీ కలెక్టర్ గారికి పంపితే జాతీయ పక్షి బొమ్మ ఇచ్చిండు ఇంకా సంధి వనజీవిగా పేరు పడది ఎప్పుడు వనం గురించే ఆ పని చేస్తాడు వనజీవిగా ఇంకేమవుతుందని ఆంధ్రజ్యోతిలో పెద్ద అక్షరాలతో రాసినాడు ఇక నేను ఆడ సంతకం చేసినా అదే వనజీవి అదే వనజీవిగా పడ్డది అది ప్లీజ్ Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.